తర్వాత శ్లోకం ఉండము. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి, రెండింటినీ మీరు మనస్సుతోటే పట్టుకుంటారు. దాంట్లో ఏది పట్టుకోవద్దు, ఏది పట్టుకోవాలి, అది చర్చ. యం లబ్ధ్వా, దేనిని పొంది, దేనిని పట్టుకుని. ఇప్పుడు మనస్సుతో ఇంద్రియం ద్వారా బాహ్యమునందుండే భోగ వస్తువుని పట్టుకోవడమా, లేక ఇది వదిలిపెట్టేసి ఇంద్రియాన్ని పక్కన పెట్టి అదే మనస్సుతో ఆత్మరూపంగా ఉండేటువంటి నిత్యమైన ఆనందాన్ని, ఆత్యంతిక సుఖాన్ని పట్టుకోవటమా? ఇది పాయింట్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, కొంచెం వివేకం ఉన్నవాడికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఆయన్ని అడిగారు అనుకోండి, ఏమండి రాత్రి 8 అయింది, మీరు ఇంటి దగ్గర ఉండి చక్కగా చారు, మజ్జిగ, ఏదో సమ కొద్దిగా చట్నీ, ఆ రైస్ కడుపు నిండా లఘువుగా కడుపు నిండా భోజనం చేసేసి కొంచెంసేపు పుస్తకం చదువుకుని ప్రార్థన చేసి కడుక్కొని నిద్రపోతే మీకు ఆనందంగా ఉంటుందా, లేక ఇది వదిలిపెట్టేసి సిటీ పోయి దావత్తులో పడి తిన్నంత తిని పారేసినంత పారేసి రాత్రి 12 ఇంటికి వచ్చి పడుకుంటే సుఖంగా ఉంటుందా అని ఈ ప్రశ్న మీరు అడిగారనుకోండి. ఈ ప్రశ్న మీరు అడిగితే 100 అడిగితే 99 ఏమని చెప్తారంటే, దావత్తుకి పోయి రాత్రి 1 వస్తేనే మంచిదని చెప్తారు. ఏమండి, కానీ ఒకడు ఉంటాడు, వాడు ఏమంటాడంటే, ఈ దావత్తులు ఈ తిళ్ళు ఇదంతా కూడా వేస్ట్ అండి, ఈ సింపుల్గా తినేసి ఈ దేహానికి కావలసినటువంటి వ్యవస్థ చేసేసి ఆ తర్వాత శాంతంగా ఉండడం ఉన్నదే అది పరమ లాభము, ఆత్మానందమే గొప్ప లాభము, దానిని మించిన లాభం మరొకటి లేదు అని వాడు అలా కూర్చుని ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీ ఆత్మానందం మాట నీకెందుకు, నీకు 100 రూపాయలు ఇస్తాను, దా నువ్వు దీంట్లోకి ప్రవేశించంటే రాడు. 100 రూపాయలు ఇచ్చినా రాడు, ఎందుకో తెలుసునండి. దాంట్లో ఆ మురికిలోకి వాడు వెళ్ళలేడంతే, వాడు పొందినటువంటి ఆ శాంతి ఆత్మానందము అది గొప్ప లాభం. ఇది ఎలాగంటే, ఓ మహాత్ముడు ఉన్నాడు, ఆ మహాత్ముడికి ఏ కామనలు లేవు, ఏ భయాలు ఏ బెంగలు లేవు, భూమి ఆకాశాలు ఏకమైపోయినా ఆయన చిరునవ్వుతో అలాగే ఉంటాడు, ఆయన హ్యాపీగా ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఓ రాజు చూశాడు, ఆయన చూసి, ఏమయ్యా మొత్తం సమాజంలో ఎవరిని చూసినా కల్లోలంగా దుఃఖంగా ఉన్నాడు, మేము రాజులు అని పేరే కానీ బోళంత ధనము సంపద అధికారం ఉండి మేము కూడా చాలా అలజడితో కల్లోలంగా ఉన్నాము, ఏమిటి నీ రహస్యం, ఏమిటి నీ ఆనందానికి రహస్యం ఏమిటి అని అడుగుతాడు. అడిగితే అతను చెప్తాడు, ఆత్మానందము అని చెప్తాడు, అని ఏదో మాట చెప్తాడు. అప్పుడు ఈ రాజు అంటాడు, చూడు నా రాజ్యాధికారం నీకు ఇచ్చేస్తా, ఈ క్షణంలో నువ్వు ఈ పైనుంచి నువ్వు రాజువి, నీ ఆత్మానందం నాకు ఇస్తావా అని అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, నాకు నా రాజ్యాధికారం వద్దు, నీది నువ్వు బట్టి పెట్టుకో, నా ఆత్మానందాన్ని నేను నీకు ఇవ్వను, నాకు అది చాలా ముఖ్యం, నీకు కావాలంటే నువ్వు కూడా పొందొచ్చు, ఆ మార్గం చూసుకో, అంతేగాని నాకున్న ఆత్మానందాన్ని నీకు ఇచ్చేసి నీకుండే భోగా సుఖాలని నేను పుచ్చుకోవటం అనే పొరపాటు నేను ఎన్నడూ చెయ్యను అని చెప్తాడు. అంటే అప్పుడు ఈ రాజా ఆశ్చర్యపోతాడు, రాజ్యాధికారం అంటే ఎంత విలువైందో నీకు తెలియట్లేదా, ఖజానాలో కోట్లు ఉన్నాయి, మొత్తం ఈ సైన్యం, ప్యాలెస్, ఈ పరిచారకులు వీళ్ళందరూ కూడా నీ కనుసన్నలలో మెలుగుతారు, నువ్వు ఎన్ని భోగాలనైనా అనుభవించవచ్చు, నీ మాటని కాదని వాడు ఎవడో ఉండడు అసలు రాజ్యం మొత్తం మీద, అంతటి పవర్ఫుల్ పోస్ట్ నీకు ఇస్తానంటుంటే ఊరికే కూర్చోబెట్టి ఇస్తానంటే నీ సొమ్మేం పోయా, తీసుకో, తీసుకుని నీ ఆత్మానందం నాకు అంటే నో ఇవ్వను. ఎందువల్ల, ఎందుకంటే చూడు ఈ ఆత్మానందాన్ని నేను హృదయంలో నేను సంపాదించుకున్నాను, నువ్వు చెప్పిన భోగాల ఆ లాభం ఉంది చూసావా, నాకు లాభం ఉన్నావు, అది లాభం కాదు నష్టమే, నేను ఇవ్వను.
అది పరిస్థితి. కాబట్టి యం లబ్ధ్వా అపరం లాభం అధికం నమన్యతే, మీరు కనుక హృదయంలో శాంతిని, ఆ శాంతిని బట్టి వచ్చే ఆనందము ఆత్మానందము దీనిని మీరు పట్టుకున్నారంటే ఇంకా ప్రపంచంలో ఏది కూడా దీనికంటే ఎక్కువ విలువైనది మరొకటి లేదు అనే విషయం మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక కోటీశ్వరుడు వచ్చి నా కోటి నీకు ఇస్తాను, నీ ఆత్మానందం నాకు ఇవ్వమంటే నేను ఇవ్వను అని మీరు చెప్తారు. నిశ్శంక, ఎట్టి సందేహం లేకుండా చెప్తారు. అంచేతనే ఆత్మలాభాత్ నా పరం లాభం విద్యతే అని ప్రతి మనిషి కూడా పొందాలి, లాభాన్ని పొందాలి అని ప్రయత్నిస్తాడు. కానీ మనం పొందే లాభము అది చూడ్డానికి లాభంలా అనిపిస్తుంది, కానీ మళ్ళీ వెంటనే అది నష్టము అనిపిస్తుంది. మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన 100,000 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొన్నాడు. స్టాక్ అంటే మీకు తెలుసు సెక్యూరిటీస్ అని అంటారు, స్టాక్ మార్కెట్. కొంటే ఆ మొరునాడు దాని ఖరీదు 2 లక్షలు. ఆయన అనుకున్నాడు, అబ్బా ఎంత లాభం వచ్చిందో నాకు అని. నేను అన్నాను, నువ్వు వెంటనే అది అమ్మేసి ఆ లాభాన్ని నువ్వు క్యాష్ కింద చేసేసుకో, దాంట్లో కొంత నువ్వు అట్టు పెట్టుకో, కొంత ఇంట్లో పిల్లలకి భార్యలకి వాళ్ళకి ఏమైనా కొత్త బట్టలు లేకపోతే అలంకారాలు అవి కొని పెట్టు, కొంత దాన ధర్మాలు చేసుకో, ఆ లక్షని సద్వినియోగం చేసే వెంటనే ఆ స్టాక్ అమ్మేయమని. అంటే కాదు, 11 లక్షలు అయింది కాబట్టి ఇంకా అట్టు పెడితే 3 అవుతుంది, అలాగే ఇంకా మైక్రోసాఫ్ట్ అయింది లేకపోతే గూగుల్ అయింది ఇలాంటి స్టాక్లన్నీ బాగా అయ్యాయి అని అట్టి పెట్టి ఆ మొన్నాడు అది కిందకి ఎదురు పడిపోయింది, 5,000 పడిపోయింది. సో 1 లక్ష నుంచి 2 లక్షలకు వెళ్ళి 5,000 పడిపోయింది. ఈ సంసారంలో ఉండే లాభాలన్నీ కూడా ఇటువంటి లాభాలే. కొడుకు పుడితే లాభము, పుత్ర లాభము, ఈ పుత్రలాభం యొక్క ఎఫెక్ట్ వీడికి 20 ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది. అప్పుడు అనుకుంటాడు, వీడిని కనకుండా ఉంటే నేను సుఖంగా బతికుండి కానీ నేను అనవసరంగా కన్నా అనుకుంటాడు. ఈ పుత్రలాభం యొక్క ఎఫెక్ట్ అప్పటికి తెలుస్తుంది. అలాగే లాటరీ తగిలింది అనుకోండి, లాటరీ తగిలితే ముందే అనుకుంటాడు లాభము అనుకుంటాడు, కానీ ఒక 15 రోజులకు 1 నెల రోజులు అయిన తర్వాత ఈ దిక్కుమాల లాటరీ తగలకుండా ఉంటే నా బతుకు నేను హాయిగా బతికేవాడిని, ఇది నాకు ఎందుకు వచ్చిందండి, దీనివల్ల నేను చాలా కష్టపడిపోయాను అని అనుకుంటాను. ఒక కొత్త కారు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి బ్రాండ్ న్యూ కారు కొన్నారనుకోండి, లాభం. కానీ ఏమన్నా అది అంత లాభం అయితే మీరు ఆ కారు కొట్టుకుని పరిగెత్తుకుని దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్ళారు, పూజ ఎందుకు చేయించారు, ఎందుకు చేయించారు అంటే దాంట్లో ఆ భయం వెనకాల దాగి ఉండబట్టే కదా పూజ చేయండి. కాబట్టి ఆ లాభంలో అది అంత భయమైన లాభమేం కాదు, భయంతో నిండిన లాభం అది, అవునండి. సో చూడండి మనుష్య స్వభావం ఎలా ఉంటుందో, మీరు కొత్త కారు కొన్నారు వెంటనే హనుమాన్ ఎందుకని శివాలయానికి వెళ్ళచ్చు కదా, మనం శివాలయం కాదు హనుమాన్ వెళ్ళాలి. వెళ్ళి ఏం చేస్తారు, పూజ చేస్తాం. దేనికి చేస్తారు పూజ, హనుమంతుడికి చేస్తారా కారుకు చేస్తారు, వీడు కారుకు చేస్తారు. ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా కారుకో, లేకపోనే హనుమంతుడికే చేశాడు అనుకోండి, ఇప్పుడు అర్జెంటుగా నీకు హనుమంతుడు ఎందుకు గుర్తుకొచ్చాడా, ఏమిటి నీకు హనుమంతుడి మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అయ్యా ప్రేమ హనుమంతుడి మీద కాదు కారు మీద, కారు మీద కూడా ప్రేమ కూడా కాదు, అది బెంగ. కాబట్టి ఇప్పుడు వీడు లాభాన్ని పొందాడా లేకపోతే లాభము ప్లస్ బెంగ పొందాడా, లాభము ప్లస్ బెంగ పొందాడు. ఈ బెంగ మిగులుతుంది, లాభం పోతుంది. ఎందుకంటే 15 రోజులు అయ్యేప్పటికీ ఆ కారు మీద మోసపోతుంది, దాని రంగు పోతుంది, ఎవడో ఈ ట్రాఫిక్లో దానికి ఏవో గీతలు పడి ఇట్లా చేస్తాడు. మొదటిసారి గీత పడ్డప్పుడు వీడి ఒంటి మీద గాయం పడ్డట్టుగా బాధపడతాడు, ఆ తర్వాత ఇంకా కొన్ని గీతలు పట్టిన తర్వాత ఫోన్లో వీటిని కానీ మిగులు పెట్టేస్తాడు. ఆ మోజు 1 వారం రోజులు ఉంటుంది, 1 వారం రోజులు కూడా ఉండదండి, మోజు పోతుంది. ఇన్స్టాల్మెంట్లు కట్టడమే మిగిలి ఉంటుంది. మొదటి 10 ఇన్స్టాల్మెంట్లు శ్రద్ధగా కడతాడు, 11వ ఇన్స్టాల్మెంట్ కట్టడం స్కిప్ చేస్తాడు. ఎందుకు స్కిప్ చేస్తాడో తెలుసిన, దాంట్లో ఉండే సైకాలజీ ఏమిటో తెలుసునండి మిస్టర్.
వీడికి 10 ఇన్స్టాల్మెంట్లు ఎందుకు కట్టాడంటే ఆ కారు వల్ల వీడికి నాకు లాభము ఆనందం ఉందని అనుకుంటాడు, అందుకోసం హ్యాపీగా తీసుకెళ్ళి కడతాడు. 11వ నెల వచ్చేప్పటికి ఈ కారు వల్ల లభించే ఆనందము సుఖము ఆ భావన ఏదైతే ఉందో అది పోతుంది, ఖర్చు మిగులుతుంది, ఇన్స్టాల్మెంట్ వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. దాంతో కట్టబుద్ధి కాదు, మనస్సుకి కట్టాలని అనిపించదు. అప్పుడు హనుమంతుడు దేవాలయానికి వెళ్ళి ఆయన హారతి పట్టుకొచ్చి బళ్ళెం పడితే, అంతకుముందు కారు కొన్నప్పుడు 10 రూపాయలు వేసాడు, ఇప్పుడు 1/2 వేస్తాడు. ఎందుకంటే అప్పుడు హనుమంతుడి మీద ఉండే ప్రేమ ఇప్పుడు రాదు, ఎందుకంటే ఈ కారు వల్ల వచ్చి మోజు రావడం మానేసింది. ఈ విధంగా తర్వాత ఒక యువకుడు యువతి ప్రేమ అంటారు, వాళ్ళు ఎంతకాలం ప్రేమించుకుంటారో తెలిసిన, పెళ్ళి అయ్యే క్షణం వరకు ప్రేమించుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా ప్రేమ పూర్తయింది అక్కడికి, ఇంక ఆ తర్వాత కలిసి జీవించడమే ఉంటుంది, ప్రేమ ఖతమవుతుంది. అప్పుడు నేను వీడు ఏమంటాడంటే, నేను నిన్ను ప్రేమించేవాడిని అంటాడు. ఎప్పుడు ఎంతవరకు ప్రేమించి పెళ్ళి అయ్యే వరకు ప్రేమించేవాడు, పెళ్ళి అయిన తర్వాత ఇంకా ప్రేమ లేదు, దోమ లేదు. ఎందుకంటే కలిసి జీవించడంలో అన్ని ఇబ్బందులు బయటకు వస్తూ ఉంటాయి, ఇంకా ప్రేమ వెనక్కి పోతుంది. సో ఈ విధంగా అంటే ఆధునిక కాలంలో ఉన్నమాట చెప్పాను, ఈ విధంగా మీకు ఈ సంసారంలో లాభము అని ఏదైతే అంటారో అది వాస్తవంలో ఏది లాభం కానే కాదు, లాభంలా అనిపిస్తుంది, ఆ లాభంలో నష్టం దాగి ఉంటుంది. నేను మీకు ప్రశ్న అడుగుతా, నష్టము సుతరాము లేని లాభం ఏమిటో మీరు ఆలోచన చెప్పండి. 100% లాభమే ఉండాలి, ఇంక నష్టం ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకి స్వర్గలోకానికి వెళ్ళాడనుకోండి, స్వర్గలోకంలో అన్నీ సుఖాలే ఉంటాయి, అన్నీ సుఖాలు తప్ప ఇంకేముండవు. మీరు కడుపు నుండా భోజనం చేసినా కడుపు నొప్పి రాదు స్వర్గంలో, మన స్వర్గం అంటే అలాగే ఉంటుంది. అన్ని భోగాలు, డ్యాన్సులు, పార్టీలు, దావత్లు అన్నీ ఉంటాయి, అంతా లాభమే. కానీ ఓ నష్టం ఉంది, ఏడో తెలిసినా నష్టం, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడాలంటే ఉండదు. మీరు ఊర్వశి రంభ డ్యాన్స్ చూడాలంటే ఉంటుంది, కానీ మాకు ఒక క్రికెట్ మ్యాచ్ చూడాలని అంటే అది స్వర్గంలో దొరకదు, దానికి మళ్ళీ ఇండియా రావాల్సింది. కాబట్టి వీడికి స్వర్గానికి వెళ్ళే ముందు ఏమో స్వర్గాన్ని ఇంకో 1 రోజులు ఆలస్యం చేయమంటావా ఏంటి, క్రికెట్ మ్యాచ్లు సీజన్ అయిపోయిన తర్వాత వెళ్తామంటే అవునవునంటాడు. ఎందుకంటే స్వర్గానికి వెళ్తే స్వర్గం లాభమే, మరి ఇది నష్టం కదా. ఈ రకంగా ఇప్పుడు ఉద్యోగం రాకముందు ఫ్రీగా ఉండేవాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఫ్రీడమ్ పోయి జాబు, దానివల్ల డబ్బు వస్తుంది. ప్రమోషన్ వచ్చిందనుకోండి, ప్రమోషన్ రాకముందు ఉండేటువంటి బరువు బాధ్యతల కంటే ప్రమోషన్ వచ్చిన తర్వాత ఉండే బరువు బాధ్యతలు రెట్టింపు అవుతాయి. ప్రమోషన్ వస్తే పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, అదే సమయంలో బరువు బాధ్యతలు పెరిగాయి. ఈ రకంగా ఈ లోకంలో నేనేవో కొన్ని దృష్టాంతాలు చెప్పాను, ఈ లోకంలో మీకు ఏ లాభం చూసుకున్నా, ఏవో ఉంటాయి లాభాలు జీవితంలో, అనేక లాభాలు ఉంటాయి, ప్రతి లాభంలోనూ నష్టం దాగి ఉంటుంది, ప్రతి లాభంలోనూ నష్టం దాగి ఉంటుంది. మీరు ఖరీదైన వస్తువు కొన్నింటికి తెచ్చుకొచ్చారనుకోండి లాభము, కానీ దాంట్లో నష్టం దాగి ఉంటుంది. గొప్ప భోగాన్ని అనుభవించారనుకోండి, ఖరీదైన భోగాన్ని అనుభవించారనుకోండి లాభము, కానీ దాంట్లో దుఃఖము ఇమిడి ఉంటుంది, నష్టం ఇమిడి ఉంటుంది. అన్నీనండి, పుత్రోత్సవము అంటారు, పుత్రుడు పుట్టాడని ఉత్సవం లాభము, కానీ దాని నష్టం సంగతి తర్వాత తెలుస్తుంది. వెళ్ళి అక్కడ సెయింట్ యాన్స్ దగ్గర అక్కడ క్యూలో నిలబడతాడు సీటు కోసం, అప్పుడు అది లాభంలాగా అనిపించదు. సో ఇంకా అది కొంతవరకు పర్వాలేదు, వీడు వీడు టీనేజ్ అని ఉంటుంది, వీడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు వస్తాయి వాడికి, అప్పుడు మీరు చూడాలి తండ్రి కొడుకుల సంభాషణ. అప్పుడు తండ్రి ఏదో చెప్తాడు, ఎరా ఇలా చేయరా అంటే ఆ చూస్తానులేండి అంటాడు. వాడేం వినయంగా సమాధానం చెప్పాడు. ఒకసారి సపోజ్ అప్పుడప్పుడు తండ్రి స్వామీజీ దగ్గర కంప్లైంట్ చేశారనుకోండి, వీడు సరిగ్గా చెప్పిన మాట వింటలేదని, వెంటనే స్వామీజీ దగ్గర ఎందుకు వినలేదు, ఎప్పుడు వినలేదు, అలా చెప్తావేటి అని అడుగుతాడు. స్వామీజీ ఎదుర్కొన్నానే. కాబట్టి ఈ సృష్టిలో నష్టం లేని లాభం లేదండి, ఒక్కటే ఉందండి, నష్టం లేని లాభం ఒక్కటే ఉందండి, ఆత్మలాభం. మీరు హృదయంలో శాంతి, ఆ శాంతిలో
ప్రతిఫలించే ఆత్మానందము, దానిలో ఆ లాభంలో ఒక్క లవలేశమంత నెగిటివ్ దుఃఖం కానీ నష్టం కానీ లేదు. ఆత్మలాభాత్ పరం లాభం నాస్తి. చేతనే మానవుడు అనాత్మ అంటే ఆత్మకంటే భిన్నములైనటువంటి ధన కనక వస్తు వాహనాదులను ఎన్ని పొందినా వాడు అలా అసంపూర్తిగానే మిగిలిపోయి ఉంటాడు. కానీ ఆ శాంతమైన మనస్సులో పూర్ణమైన ఆత్మానందాన్ని అనుభవానికి తెచ్చున్నవాడు అదే గొప్ప లాభము. దాంట్లో నిలిచి ఉంటే ఆ ఆత్మానందంలో ఆ శాంతమైన మనస్సులో ప్రతిఫలించే ఆత్మానందంలో నిలిచి ఉంటే వాడు నా దుఃఖేన గురుణాపి విచాల్యతే. మామూలుగా లోకంలో అందరూ చెలించిపోయేటువంటి దుఃఖం కూడా ఎంత పెద్ద దుఃఖమైనా సరే ఆ మహాత్ముణ్ణి అది ఆయన్ని చెలింపజేయలేదు. ఇంట్లో మీకు దృష్టాంతం చెప్తా చూడండి. రామకృష్ణ పరమహంసుల వారికి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. థ్రోట్ క్యాన్సర్ అంటే అది మృత్యుదండం వంటిది. ఇంకా ఆ మనిషి కొంతకాలం తర్వాత ఉండడు అని అలాగా ఆ క్యాన్సర్కి అటువంటి పేరు ఉన్నది. అందులో కొన్ని క్యాన్సర్స్ తగ్గుతాయి ఆధునిక కాలంలో, మెడిసిన్స్ అవి వచ్చాయి. కానీ కొన్ని ఆధునిక కాలంలోనే తగ్గడం కష్టం. థ్రోట్ క్యాన్సర్ అటువంటిది. ఎందుకంటే ఇంకా ఆహారం తీసుకుందుకు ఉండదు, గాలి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుంది. ఇంకేం బతుకుతాడు అటువంటి మనిషి? ఆ థ్రోట్ క్యాన్సర్ ఆయనకు వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా దుఃఖాన్ని అనుభవించారు. కానీ ఆయన మాత్రం ఎప్పుడు దుఃఖాన్ని అనుభవించారు, ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నారు. ఆయనకి జిలాబీ అంటే ఇష్టం. మహాత్మాజీ మీకు జిలాబీ తినకుండా అయిపోయింది, మీకు క్యాన్సర్ వచ్చింది అని ఎవడో భక్తుడు కళ్ళ ముందు నీళ్ళు పెట్టుకుంటే ఆయన అన్నాడు, అలాంటివేమిటి, నేను జిలాబీ తింటూనే ఉన్నాను, మీరందరూ తింటూ ఉంటే మీ అందరి హృదయాల్లో నేను ఆత్మరూపుడునే ఉండి జిలాబీ తింటూనే ఉన్నాను అనే అంటారు. నిజానికి అది సత్యం. మీరు ఆత్మస్వ మీరు మనస్సు నేను అనుకుంటే ఆ నేను మిగతా నేను అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. దేహము నేను అనుకుంటే ఆ నేను అందరికంటే భిన్నంగా ఉంటాడు. కానీ శాంతమైన మనస్సులో ప్రతిఫలించేటువంటి ఏ ఆత్మస్వరూపము గలదో అది నేను అని తెలుసుకున్నవాడు ఆ నేను మిగతా నేను కంటే భిన్నంగా ఉండదు. ఆ నేను అన్ని నేనులు ఆ నేను ఒక్కటిగానే ఉంటాయి. కేవలము మనస్సు దేహము వాటి నుండే తదాత్మ్యం వల్లనే వీడు నేను సర్వము కంటే భిన్నంగా ఉన్నాను అనే భేద బుద్ధి కలుగుతుంది. ఆత్మానందంలో అభేదంలో ఉంటాడు. కాబట్టి ఆయన దృష్టిలో, ఆయన విషయంలో, ఆయన తత్వజ్ఞానంలో ఈ సృష్టిలో ఎవడు జిలాబీ తిన్నా తాను తిన్నట్టే. ఆయన ఎప్పుడు అలా చిరునవ్వుతో ఆనందంగా ఉండేది. ఇంతటి వ్యాధి కూడా ఆయన ఒక క్షణం సేపు కూడా దుఃఖితుణ్ణి చేయలేకపోయాడు. సో యస్మిన్ స్థితః న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అలాగే మహాత్ముల యొక్క గాథలు ఇలాగే చెప్తారు చాలా. ఏదో పుండరీక అని ఒక మహాభక్తుడు ఉండేవాడని, ఆ భక్తునికి పుండరీకో లేకపోతే మరో పేరో ఏదో గుర్తులేదు, ఆ భక్తుడికి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు మరణిస్తే ఆయన ఒక క్షణం సేపు కూడా దుఃఖపడలేదు. కరెక్ట్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంటే పుత్ర నాశము కూడా ఆయన మనస్సుకి క్షణకాలము కూడా దుఃఖాన్ని కలిగించింది. అంటే ఇంక ఈ సృష్టిలో ఏది ఆ వ్యక్తిని దుఃఖాన్ని కలిగిస్తుంది? ఏది కూడా ఆ వ్యక్తికి దుఃఖాన్ని కలిగించదు. ఎందుకంటే దాని రహస్యం ఏంటంటే ఆత్మస్వరూపం తెలుసుకున్న జ్ఞానికి ఈ మొత్తం జగత్తంతా కూడా నామరూపాత్మకము, కేవలం నామరూపాలు తప్ప మరేమీ లేదు, ఈ నామరూపములు మిథ్యా, అవి యథార్థం కావు, ఆత్మ ఒక్కటే యథార్థము, అది ఎప్పటికీ నశించేది కాదు అనే ఈ సత్యము అలా కళ్ళకి కట్టినట్లుగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మిథ్య నశించినందుకు దుఃఖం లేదు, సత్యం ఎన్నడూ నశించదు కనుక అప్పుడు దుఃఖం లేదు. ఎంతటి మామూలుగా సంసారుల దృష్టిలో ఎంతటి ఆపదైనా కూడా ఆ మహాత్ముని యొక్క హృదయాన్ని చెలింపజేయలేదు. నిజంగా మహాత్ములు అలాగే ఉంటారు.
మామూలుగా ఇప్పుడు ఎంసెట్ పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఒక తండ్రి తల్లకిందులు అయిపోతాడు. నా కొడుకు ఎంసెట్ పరీక్ష ఫెయిల్ అయ్యాడని ఒక తల్లి ఒక తండ్రి తల్లకిందులు అయిపోయి మహాదుఖాన్ని అనుభవిస్తారు. అదే ఇంకో తండ్రి, నేను చూశాను అన్ని రకాలు చూశాను, అదే ఇంకో తండ్రి పిలిచి, నాన్న నువ్వు ఏమీ చెత్త చేయకు, నువ్వు ఎంసెట్ ఫెయిల్ అయితే అంతటితోటి ప్రపంచం అంతం కాలేదు, నీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంది, నువ్వు బీకామ్లో జాయిన్ అయిపోయి చక్కగా కామర్స్ చదువుకో అని చెప్పాడు ఆ తండ్రి. అని ఆ తండ్రి ఓ నవ్వు నవ్వి వీడి భుజం మీద వేసి, నువ్వు చింత చేయకురా తండ్రి, నువ్వు హాయిగా బీకామ్ చదువుకో అని ఎప్పుడైతే చెప్పాడో, ఈ కుర్రాడి ముఖంలో ఉండే బెంగా భయం అంతా కూడా పోయిందంట. కాబట్టి అంటే ఇంత చిన్న విషయంలో కూడా వివేకం లేనివాడు ఒక దుఃఖాన్ని, దేనికి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో, కొంచెం వివేకం ఉన్నా సరే, పెద్ద వేదాంతి కానక్కర్లా, పెద్ద గీత చదువుకున్న మహాత్ముడు కానక్కర్లా, ఒక్క పిసరు వివేకం ఉంటే ఆ తండ్రే ఓన్లీ ఎంసెట్ పెసకపోతే నష్టమే వచ్చింది అని ఆనందంగా ఉంటాడు. నిజానికి అల్టిమేట్గా మనిషి ఎంసెట్ పాస్ అయితే వాడేమీ బ్రహ్మ ఆనందాన్ని అనుభవిస్తాడని అలా ఏమి ఉండదు. కాబట్టి ప్రపంచంలో అందరూ ఏది ఆపదనుకుంటారో అది కూడా ఈ మహాత్ముని చెలింపజేయలేదు. ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు ఆయన, గొప్ప ఆత్మజ్ఞానం కలిగి ఇంకా బిజినెస్, జనక మహారాజులాగా ఇంకా బిజినెస్లో ఉండేవాడు, షిప్ బిజినెస్లు చేసేవాడు. ఈ షిప్ వచ్చింది అంటే ఆ లోపల ఉండే సామానంతా దింపి ఎవళ్ళ సామాను వాళ్ళు పట్టుకెళ్తే ఆ షిప్కి, ఆ షిప్ ఓనర్కి 5 లక్షలు 10 లక్షలు లాభం వస్తుంది. ఆ షిప్ కనుక పూర్వకాలం, ఆ షిప్ కనుక తుఫాన్ ఏదో వచ్చి మునిగిపోయిందంటే ఆయనకి ఆ 5-10 లక్షలు నష్టం, ఆ లాభం వచ్చి లాభం రాదు, ఆ షిప్ ఖరీదంతా నష్టం, ఆ షిప్లో సామాను ఎవళ్ళదో వాళ్ళందరికీ నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది, ఆయన దివాళా తీసేస్తాడు. అది పరిస్థితి. ఒక ఆయన కూర్చున్నాడు ఆఫీస్లో, ఆయన షిప్ రావాల్సింది ఉంది వెయిటింగ్. ఈ లోపల వార్త పట్టుకొచ్చారు, ఏమండి మీ షిప్ మునిగిపోయినట్టుగా టెలిగ్రామ్ వచ్చింది అని వార్త పట్టుకొచ్చారు. ఆయన విని ఆ అన్నాడు ముందు, మళ్ళీ మరుక్షణం ఓహో అలాగా. ఈ ఆ అన్నాడు చూసారా, అంటే అర్థం ఏమిటి, ఇంత ఆపద మనకి రావడానికి వీల్లేదు అనే దుఃఖంతో ఆ అన్నాడు. కానీ మరుక్షణం ఏముందిలే, ఈ సంసారం ఇలాగే ఉంటుంది, లాభము మిథ్యే నష్టము మిథ్యే, ఇక్కడతోటే మన జీవితం ఏం పూర్తయిపోలేదు, భవిష్యత్తు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఎలా ఉంటే అలాగ మనం స్వీకరించవచ్చు అని ఆ నష్టాన్ని ఆయన అప్పటికే అబ్జర్వ్ చేసేసుకున్నాడు. చేసుకుని ఓహో అలాగా అని అన్నాడు. సో ఆ అనే దుఃఖానికి, ఓహో అలాగా అనే శాంతికి మధ్యలో ఎంత టైం ఉంది ఆయనకి, 10 సెకండ్లు. కొంతమందికి 10 ఏళ్ళైనా కూడా ఆ మధ్యలో ఆ గ్యాప్, ఇంకా ఆ గ్యాప్ నిండదు, ఇంకా 10 ఏళ్ళ తర్వాత కూడా నాది అప్పుడు నష్టం వచ్చిందని దుఃఖిస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా మనకి సంసారాసక్తి ఎంత అధికంగా ఉంటుందో అంత అధికంగా మనం రోగాల పాలైపోతాం, మనస్సు కామనలతో నిండి అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది, మనస్సు భయాలతోటి బెంగలతోటి నిండి వీడికి అశాంతి నిండిపోతుంది మనస్సులో. అలా కాకుండా ఎవడైతే మనస్సులో పూర్తి వైరాగ్యాన్ని పాటిస్తాడో వాడి మనస్సు శాంతంగా ఉంటుంది, ఈ సంసార భోగాల అనుభవం వల్ల వచ్చే రోగాలు వాడికి దూరంగా ఉంటాయి, ఆ శాంతమైన మనస్సులో ఆత్మస్వరూపం అనుభవానికి వచ్చి వాడు ఆత్మలాభాన్ని పొంది ఆత్మజ్ఞానిగా బ్రహ్మానందంలో వాడు జీవన్ముక్తుడుగా మిగిలి ఉంటాడు. అది ఆ శ్లోకం. నా దుఃఖేన గురునాపి విచాల్యతే. తర్వాత శ్లోకం, తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా. ఇది చాలా మంచి శ్లోకం. యోగానికి, యోగము అనే మాటకి ఒక చక్కటి నిర్వచనాన్ని చెప్తున్నారు ఇక్కడ. సాధారణంగా లోకంలో యోగము అంటే ఏవో యోగాసనాలు వేయటం అని ఒక అభిప్రాయం. యోగాసనాలు మంచిది శరీర ఆరోగ్యానికి, కానీ యోగం అంటే ఒక్క యోగాసనాలే కాదుగా, యోగాసనం అన్నది యోగంలో ఒక చిన్న అంశం.
సో ప్యాలెస్ అంటే మీరు డ్రాయింగ్ రూమో లేకపోతే ఇంకొక ఫ్రంట్ రూమో చూపించి ఇదే ప్యాలెస్ అంటే ఎక్కడ కుదురుతుంది? విశాలమైన ప్యాలెస్లో అనేక స్థానాలు ఉంటాయి. అదేవిధంగా యోగాసనం అన్నది యోగంలో ఒక చిన్న అంశం. ఇంకో కొంతమంది అభిప్రాయం యోగము అంటే ప్రాణాయామం చేయటమే యోగమని. ప్రాణాయామం కూడా చాలా ముఖ్యం, చాలా మంచిది, కానీ అది కూడా యోగంలో ఒక చిన్న అంశమే. ఇంకో కొంతమంది అభిప్రాయం ఏమిటంటే యోగం అంటే అలా సమాధిలో కళ్ళు మూసుకుని అలా కూర్చుని ఉండిపోవడము అని అనుకుంటారు. అది కూడా యోగంలో ఒక అంశమే. ఇవన్నీ కూడా యోగంలో వేరువేరు అంశాలు తప్ప పూర్ణ యోగం అది కాదు. భగవద్గీతలో యోగము అంటే జ్ఞానము అని అర్థం. మీకు విషయం తెలిసింది జ్ఞానము అంటే ఈ జ్ఞానం ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే అసలు ఆ ప్రశ్నే తప్పు. జ్ఞానము ఎప్పుడు ఉపయోగపడుతుందని కాదు, సర్వకాల సర్వావస్థల యందు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ భగవద్గీతలో చెప్పిన యోగము అంటే ఇది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని సంపాదించడం కోసం యోగాసనాలు వేస్తాం, ప్రాణాయామం చేస్తాం, ధ్యానం చేస్తాం, ఇవన్నీ కూడా దానికోసమే చేస్తాం. ఒకసారి ఆ యోగ శబ్దము చేత బోధింపబడే ఆత్మజ్ఞానాన్ని మానవుడు పొందాడు అంటే వాడు పూర్తిగా కృతార్థుడైపోతాడు. చాలామంది అనుకుంటారు యోగము అంటే ఎక్కడో గుహల్లోనో ఎక్కడో కూర్చుని గడ్డాలు అవి పెంచుకుని అక్కడ తలగిందులుగా తపస్సు చేయటం అని అనుకుంటారు. అది కూడా సరికాదు. ఇంకో కొంతమంది అనుకుంటారు యోగం అంటే హుక్కా పీల్చడం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎవరో అలాగే ఎవరో సాధువులు హుక్కా పీలుస్తూ వాళ్ళు యోగులు అనే పేరు ఉంటే అది వాళ్ళు అదే యోగం అయిపోతుందా? హుక్కా పీల్చడం యోగమేం కాదు. హుక్కా పీలిస్తే మంచిది కాదు, ఆ పొగ పీలిస్తే అదే వ్యసనం అది. కాబట్టి యోగ శబ్దం గురించి లోకంలో వేరువేరు అభిప్రాయాలు ఉంటాయి. ఈ అభిప్రాయాల్లో కొన్ని తప్పు, కొన్ని పార్షల్లీ కరెక్ట్, అంటే కొంతవరకు కరెక్ట్. కాబట్టి గీత దృష్టిలో, గీత యొక్క విషయంలో ఆ యోగము అనే దాని యొక్క పూర్తి వివరణ మళ్ళీ క్లాసులో, ఈవేళ ఎలా అయితే సుఖము అనే టాపిక్ మీద విస్తారంగా చూసామో మళ్ళీ క్లాసులో యోగము అనే మాటను మనం విస్తారంగా